ఈరోజు మనకు సాక్షి పేపర్లో మెయిన్గా వచ్చినటువంటి ఏదైతే హెడ్డింగ్స్ ఉన్నాయో దాన్ని చదువుతూ వెళ్తున్నాం. ప్రతి రైతు వాణిజ్యవేత్తగా మారాలి. సెకండ్ మనకు ఇది దివంగత నేత వైఎస్ఆర్ గారు చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా సత్యమేవ జయతే సాక్షి, ఇది మనకు మెయిన్ హెడ్డింగ్స్. రిలయన్స్లో జీఏ పెట్టుబడులు, రిటైల్లో 0.84% వాటా కొనుగోలు, 3.675 కోట్లు ఇన్వెస్ట్మెంటు బిజినెస్లో. కలకత్తా పెస్కు కుదేలు, నైట్ రైడర్స్ బౌలర్ దాటికి చేతులెత్తేసిన రాజస్థాన్ రాయల్స్ అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం, ఐపీఎల్కు సంబంధించింది. ఇక సివిల్స్ ప్రిలిమినరీ యథాతథంగా పరీక్ష అంటూ ఒక వార్తను చూస్తున్నాం, కోర్టు చెప్తూ ఉంది. ఇక మనకు రెండో అంశానికి వచ్చినట్లయితే అత్యాచార ఆరోపణ కేసు అనురాగ్కు సమన్లు. ఇక నెక్స్ట్కు వచ్చినట్లయితే టిటిడి ఆస్థాన సంగీత విధ్వంసరాలుగా శోభరాజ్ నియామకం. అదేవిధంగా వైదొలిగిన శరేణ, తిరగబెట్టిన గాయం అంటూ ఒక వార్త. ఇక ముఖ్యంగా మనకు వార్తల్లో ప్రధాన అంశాలు చూస్తే కుట్రకోణము లేదు, ఆధారాలు లేవు అని అందరూ నిర్దోషులే అంటూ బాబీ కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు. ఎల్కే అద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులకు ఊరట అనేది ఒక నిన్న సంచలన తీర్పు. అందరూ నిర్దోషులు అని చెప్పడం జరిగింది, ఆధారాలు లేవని చెప్పడం జరిగింది, కుట్ర లేదని చెప్తున్నారు. లాక్డౌన్ కోత జీతాలు త్వరలో చెల్లింపు, అక్టోబర్ నుంచి 2021 జనవరి వరకు జమా, పింఛన్దారులకు 2 వాయిదాలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇతరులకు 4 విడతలు, కోత పెట్టిన జీతాల చెల్లింపుకు ప్రభుత్వం ఉత్తర్వులు అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు ఇతర వేతనాల్లో కోత పెట్టిన మొత్తాన్ని జమ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. బ్రహ్మోస్ బూస్టర్ సక్సెస్, గేట్ 7 అక్టోబర్ వరకు దరఖాస్తు గడువు పొడిగింపు, ఇంటర్ 1st year 20 వరకు మొదలైన మాటల విధం వాడివేడిగా యుఎస్ ప్రెసిడెన్షియల్ డిబేట్. అఫెక్ట్ భేటీలో ధీటైన సమాధానం. ఇక 15 నుంచి బొమ్మ అన్లాక్, 15 మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం. 50% సీట్ల భర్తీతో థియేటర్లకు అనుమతి, యూపీ నిర్భయ పట్ల అమానుష్యం. ఇది మనకు మెయిన్ వార్తలు. సీఎంఓ కార్యదర్శిగా వి శేషాద్రి అంటూ ఒక వార్తను చూస్తున్నాం. ఇక మొదలైన మాటలు ఇద్దామంటూ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతున్న ట్రంప్ బేడన్, యూపీ నిర్భయ పట్ల అమానుషం, తీవ్ర విమర్శలు. ఏఎస్ఆర్కు త్వరలో ఎన్సిబి సమన్లు, సోమనాథ్ ట్రస్ట్ భేటీలో మోడీ అద్వానీ. ఇక కొత్తగా 80,470 కరోనా కేసులు, సయోధ్య దిశగా అనురాగ్ కశ్యప్కు సమన్లు, సివిల్ క్రిమినల్ యథాతథం. 15 నుంచి బొమ్మ అనేది మనం వార్తను చూసాం. ఇక మనకు ముఖ్యంగా షేర్ మార్కెట్కి మనం గమనించినట్లయితే ముఖ్యంగా వార్తలు, సెన్సెక్స్ 95 పాయింట్లు పెరిగింది, నిఫ్టీ 25 పాయింట్లు పెరిగింది, భారతీయ సిమెంట్. ఇది మెయిన్ వార్తలు. స్వల్ప లాభాలతో సరే 5 నెలల్లో 5,000 కోట్ల ఓటు, ఆరోగ్యశ్రీలో సంస్కరణలు. నేటి నుంచి పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం 6 ఉమ్మడి జిల్లాల పరిధిలో 2